सो हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल लुकान यूट्यूब चैनल। वीडियो स्क्रीन चूस्त कदा विनायक चवती बैनर एला प्रिपेर चुस्त चूसी बैनर प्रिपेर से मुझे फोन पिक्सार्ट एप्लीकेशन उट एप्लीकेशन ओपन इंटरफेस इलाइए उ प्लस ऐकन क्ली आल क्ली मुझे बैकग्राउंड सिलेक्ट डिस्क्रिप्शन बैकग्राउंड लिंक्स इस्ता सेलेक्ट फर्स्ट बैकग्राउंड सेलेक्ट आ तर स्क्रॉल डाउन ऐड फोटो ऐड फोटो मीद क्ली माकल ऐड पीएनजी डिस्क्रिप्शन इलाइए जूम अडजस्ट इक चूस अडजस्टे आ तर टिक मार्क आ तर इंकोक पीएनजी ऐड ऐड फोटो मीद क्ली బంతిపూల అయితే ఇస్తాను ఆ ఫోటో అయితే యాడ్ చేసుకోండి png ఇక్కడ జూమ్ చేసి అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ అడ్జస్ట్ చేసిన టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి ఇక్కడ సైడ్ అయితే యాడ్ చేయాలి బంతిపూల అయిన డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను అది కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ జూమ్ చేసి ఇక్కడ అడ్జస్ట్ అయితే చేయండి ఇలా అయితే అడ్జస్ట్ చేయండి ఆ తర్వాత ఇక్కడ ఎరేజర్ బటన్ ఎరేజర్ టూల్ పక్కన డూప్లికేట్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసి ఫ్లిప్ టు రివర్స్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి ఇక్కడైతే సైడ్ అయితే వస్తుంది ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోండి ఆ తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి ఆ తర్వాత అయితే మీరు మెయిన్ అయితే మెయిన్ థీమ్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ అయిపోయింది మెయిన్ థీమ్ అయితే ఎడిట్ చేసుకోవాలా ఆ తర్వాత యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి అరటాకులు అందుకు ఫోటో అయితే ఇస్తాను png అదే యాడ్ చేసుకోండి ఇక్కడ జూమ్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోండి లెఫ్ట్ సైడ్ యాడ్ చేసుకున్న తర్వాత డూప్లికేట్ చేసుకోండి డూప్లికేట్ చేసుకోండి ఫ్లిప్ టు స్క్రీన్ చెప్పేసి థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇటు సైడ్ ఉన్న అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసిన తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి తర్వాత యాడ్ టు ఫోటో మీద క్లిక్ చేసి మీకు మీ గణేశుడు ఉంటే అవైతే యాడ్ చేసుకోండి లేకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన గణేష్ని యాడ్ చేసుకోండి ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి ఆ తర్వాత యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి వినాయక చవితి శుభాకాంక్షలు అనే png లెటర్స్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నీట్గా అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి తర్వాత మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలా ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి నేను ఇక్కడ చూస్తున్న విధంగా యాడ్ చేసుకోండి యాడ్ ఫోటోలో క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత షేప్ అని వస్తుంది షేప్ని రౌండ్ చేసుకోండి ఇక్కడ జూమ్ అడ్జస్ట్ అయితే చేసుకోండి మీ ఫేస్ పని కనబడేటట్టు తర్వాత టిక్ మార్క్ తీసేసేయండి సైజ్ అయితే 0 ఇచ్చేసేయండి సైజ్ ఒక 10 ఇచ్చేసేయండి వైట్ బార్డరు ఆ తర్వాత జూమ్ ఇన్ చేసి ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇంకొక కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి యాడ్ చేసుకొని సైడ్ రోల్ చేసి షేప్ అని వస్తుంది ఇక్కడ యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి సైడ్ బార్డర్ అయితే నేనైతే 10 ఇస్తున్నా మీకు నచ్చిన విధంగా అయితే యాడ్ చేసుకోండి చూడండి చున్నీకి అయితే ఇలా ఉంటుంది ఇంకొక 2 ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు ఫొటోస్ను యాడ్ చేసి చూపిస్తా క్లిక్ చేసి షేప్ కొట్టేసి రౌండ్ క్లిక్ చేసి టిక్ మార్క్ చేసి షేప్ అయితే 10 పెట్టేసేయండి నీట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ సైడ్ క్లోజ్ చేసి రొటేట్ పెట్టేసేయండి తర్వాత సైజ్ వచ్చేసి 10 పెట్టేసి సేవ్ క్లిక్ చేసి ఇక్కడైతే నీట్గా అడ్జస్ట్ చేసుకొని జూమ్ చేసుకొని చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంది ఆ తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి యార్ మార్క్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ. Yeah.